కాళేశ్వరం జలాల సద్వినియోగంపై మంగళవారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కాళేశ్వరం జలాల సద్వినియోగ సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్, కొప్పల ఈశ్వర్, గంగుల కమలాకర్తో పాటు పలువురు శాసనసభ్యులు పాల్గొని కాళేశ్వరం జలాల ప్రతిఫలాలు రైతులకు పూర్తి స్థాయిలో అందాలంటే అనేక చోట్ల చెక్ డ్యాంలు నిర్మించాలని నిర్ణయించారు. దీనికి గాను అధికారులు పూర్తి స్థాయి అంచనాలతో సిద్ధమవ్వాలని సూచించారు. మార్నింగ్ యాక్షన్స్ లో జరిగింది. ఎంత బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే 1 వీక్ బ్యాక్ పడ్డ బండి గురించి చూడంగా సమాచారం లేదు. వాళ్ళు ఏదో ముప్పు స్టాక్ ఈవెంట్ కాంపిటీ మనకు ఎక్కువ లేదు. నిన్న ఒక స్కూటర్ పిల్లడు పడిపోయిన తర్వాత బాగా సేఫ్ అయింది, దానికోసం నీళ్ళు అక్క పెట్టబడదు. సో ఈ రకంగా అట్లా పడడం అనేది చాలా బాధాకరం. నేను ఒక్కటి ఉద్దేశం అంటే దాన్ని ఇమీడియట్ గా మా గౌరవ సంచప్పుడు చెప్పారు అక్కడ మేయర్ గారు, సోడా చైర్మన్ గారు, లైబ్రరీ కమిటీ చైర్మన్లకి, మార్క్ ఫెడ్ చైర్మన్ గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఇంజనీర్లకి, ప్రెస్ మిత్రులకి అందరికీ పేరు పేరిన నమస్కారం. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అన్ని విషయాలు ప్రస్తావించి ఇక్కడ మినిట్స్ రికార్డ్ చేయబడ్డాయి. అంతకుముందు కాళేశ్వరం సందర్శించినప్పుడు కరీంనగర్ ప్రెస్ మీట్ పెట్టింది, మొన్న సందర్శించినప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది. మేము హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పోయినప్పుడు ఈసారి పోయినప్పుడు కూడా కింద బావుల నీళ్ళు చూస్తున్నాం. ఇంత గుచ్చం గుచ్చుకున్నట్టున్నాయి నాయనది, అసలు పారని కాల్వలేదు. సంగ్రహం అనిపిస్తుంది తల్లి. దీనికి అర్జెంట్గా ఒక పని చేయాలి మేడం. అది గొప్పగా రీజనరేటెడ్ వాటర్ వచ్చేటువంటి జిల్లా కాబట్టి మళ్ళీ మనం ఎక్కడించడం కాళేశ్వరం నుంచి 5 సార్లు పంప్ చేసిన తర్వాత వచ్చేటువంటి నీళ్లు మళ్ళీ కాళేశ్వరంలో పోయేటువంటి పద్ధతి ఉండదు. ఎక్కడికక్కడ ఈ నీటి పొట్టును ఒడిసి పట్టుకోవాలి. ఆ ఒడిసి పట్టుకున్న నీళ్ళని మళ్ళీ మనం అవసరమైతే ఆ నదీ పరివాహక ప్రాంతాలకు ఎక్కడైతే కొంత నీళ్ళు చేరుతూ ఎక్కడ చూసినా కూడా ఈ నదులకు చివరి అంటే నదులకు పక్క పడుతున్నటువంటి పొలాలు ఏవైతున్నాయి, నదుల గోదావరి నది పక్క పడినైనా, మానే నది పక్క పడినైనా, ఇతర నదుల పక్క పడినా కూడా కాలువల నీళ్లు రీచ్ కావు. తూములను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది, ఈ 2 తూములు మన ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి దాంట్లో లేవు కాబట్టి వీటిని రెండింటిని మంజూరు చేయాలని ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా ఈ యొక్క సమావేశ సందర్భంగా కాళేశ్వరం జిల్లాలో వచ్చేటే కరీంనగర్ డిస్ట్రిక్ట్ కాబట్టి దీన్ని గతంలో ఉన్న బీడు భూములు అన్నిటిగా మనం సాగు చేయాలి ఉద్దేశంతో ఆ ముఖ్య ఉద్దేశంతో గౌరవ మంత్రులందరూ గౌరవ ఎమ్మెల్యేలందరూ పిలుచుకొని వారి వారి డీలు తీసుకొని ఈ ముఖ్య ఉద్దేశం తర్వాత గౌరవ డీలందరూ కూడా ఆయా అధికారులు కూడా గౌరవ శాసనసభ్యులు కలవండి, ఆయా శాసనసభ్యులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకోండి, దాన్ని ఎస్టిమేట్ చేయండి, డిపిఆర్ తీసుకొని ప్రభుత్వ సభ్యుని ప్రభుత్వం డిప్యూటీ శాంక్షన్ చేస్తుంది. ఇదే ముఖ్య ఉద్దేశం. అన్ని గ్రామాలకు సాగునీటు నీళ్లకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా మరి గ్యాప్స్ లేకుండా ఉండాలి, అందరికి సాగునీరు అందాలి. ఇక్కడ ఇది దృష్టి పెట్టి మరి ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా జరగాలి. అది కరీంనగర్ జిల్లానే మొట్టమొదటిగా మనం గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది మైనర్ ఇరిగేషన్ కావచ్చు, మేజర్ ఇరిగేషన్ కావచ్చు, ప్రత్యేకంగా ఎస్ఆర్ఎస్ సంబంధించినటువంటి మరి అధికారులు కావచ్చు, దీన్నంతా కూడా ఒక ప్రక్షాళన చేసి దీని నిర్వహణ అనేటువంటిది చాలా టఫ్ సబ్జెక్ట్ కాబట్టి మరి ప్రాజెక్టు కట్టుకోవడం ఒకవైపు అయితే ఒకెత్తైతే దీని నిర్వహణ అనేది చాలా సంవత్సరాల పాటు ఇది ఒకసారి రైతులకు నీళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరిగిన తర్వాత ఆ కంటిన్యూటీ కంపల్సరీగా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసే విధంగా మనము ముందుకుపోవాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, అధికార బాధ్యతలు ఇదివరకు ఉన్నటువంటి ఈఎన్సీలు కావచ్చు, సిఇలు కావచ్చు, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఎస్పీలు కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి ఈల దగ్గర నుంచి కింది వరకు
లస్కర్ దగ్గర వరకు కూడా సరిపోనని పోస్టులన్నీ కూడా క్రియేట్ చేసుకోవడం, దీన్ని సమర్థవంతంగా ఈ ప్రాజెక్టు నిర్వహణ జరగడం, నీటి నిర్వహణలో ఏ మాత్రం కూడా లోపాలు రాకుండా ఉండడం, ఇదొక విషయంగా కూడా మనం దాదాపు ఒక 2 గంటల పాటు దాన్ని ప్రచారం చేసి దాని పేపర్లో కూడా రావడం జరిగింది. ఇది మరి గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం నేను ఇప్పుడు దానికి చెప్పింది. దీంతో పాటు ఇందులో ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటికే చాలా చెక్ డ్యామ్స్ నిర్మించుకున్నాం, ఎక్స్టెన్షన్ కెనాల్స్ నిర్మించుకున్నాం, కావలసినవి ఓటీస్ ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో బంధకాలు పైన కావచ్చు, లేదంటే ఎస్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి కాకతీయ కాలం కావచ్చు, ఇతర కెనాల్స్ దగ్గర ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ ఓటీస్ నిర్మాణం కోసం